బాకీక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మహబూబాబాద్ లో పర్యటించనున్నారు. ఖమ్మం నుంచి నేరుగా సీతారాం నాయక్ తండాకు చేరుకుని అక్కడ వరద బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి నేరుగా మహబూబాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో వరద నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ వెళ్తారు. నా సెల్ఫోన్ నాకు దొరకరా సార్, సార్ని రమ్మండి, సార్ని రమ్మండి. కాబట్టి సీతారాం తండాను వరద ముంచెత్తిన విషయాన్ని మొదటిసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. బాధితుల వీడియోను ఏబిఎన్ ప్రసారం చేయడంతో వరదలో చిక్కుకుని భవనాలపైన బిక్కుబిక్కుమంటూ ఉన్న 100 మందిని పోలీసులు కాపాడారు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి సంబంధించినటువంటి సీతారాం తండా ఏదైతే ఉందో అక్కడ బాధితులు పడుతున్నటువంటి గోడును అక్కడ స్థానికులు చిన్న పంపించినటువంటి వీడియోను ఏబిఎన్ ప్రసారం చేసింది. ఈ ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం లో చలనం వచ్చింది. వెంటనే వాళ్ళంతా కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు, స్పందించి అక్కడ వాళ్ళంతా కూడా భవనాలపైన బిక్కుబిక్కుమంటున్నటువంటి 100 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. ఇప్పుడు అదే చోటుకు అంటే ఆ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీంతో అదే చోటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. కాసేపట్లో ఇదే రూట్లో మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి ఇదే రూట్లో ఆయన వస్తారు. నేరుగా ఇక్కడి నుంచి మొదట సీతారాం నాయక్ తండాకి వెళ్తారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ అక్కడ సీతారాం నాయక్ తండా వరద బాధితులు మాట్లాడిన తర్వాత ఎవరైతే రెస్క్యూ చేసినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా అక్కడ పంట పొలాలను పర్యవేక్షిస్తారు, నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటారు. తర్వాత ఇక్కడ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఇక్కడికి వస్తారు. మనం మహబూబాబాద్ కలెక్టరేట్లో భద్రతను చూడవచ్చు, ఏ విధంగా మోహరించారో. ఇక్కడ మహబూబాబాద్ కలెక్టరేట్లో అధికారులతో ఆయన రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఇక్కడ మొత్తం మహబూబాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తడంతో ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటారు, అధికారులను అడిగి తెలుసుకుంటారు, రిపోర్ట్ చేసుకుంటారు. అందుకనే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి